జగన్ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట ఇంచార్జ్ జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేద ప్రజలపై గడిచిన 3 సంవత్సరాల కాలంలో 6 సార్లు విద్యుత్ రేట్లు పెంచి ఇప్పుడు మళ్ళీ 7వ సారి కూడా విద్యుత్ రేట్లు పెంచడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా సంక్షేమమని ప్రభుత్వాన్ని నిలదీశారు. రోజుకు 9 గంటలు నిరంతరాయంగా రైతులకు విద్యుత్ ఇస్తామని చెప్పి నేడు 7 గంటల విద్యుత్ తీస్తూ రైతులకు అన్ని విధాల సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. వేసవి కాలంలో కరెంటు కష్టాల నుంచి ప్రజలను కాపాడాలని జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజు బాధ్యత కలిగినటువంటి ప్రజాస్వామ్యవాదులుగా రాష్ట్ర పరిస్థితుల మీద స్థానిక సమస్యల మీద 3 విధానాల్లో ఈ ప్రెస్ మీట్ చెప్పాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ సమావేశపరచడం జరిగింది. ముఖ్యంగా మానవుడికి నిత్యవసర వస్తువుల్లో ఒక భాగమైనటువంటి విద్యుత్, దీని మీద మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ విశ్లేషణ చేసుకున్నట్టయితే ఎక్కడ డిమాండ్కి ఉత్పత్తికి చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఏర్పడడానికి ఈలో సిద్ధసిద్ధి ఉన్నట్టే. ఆ పీపీఏల వల్ల కేవలం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిపోయింది, అందువల్ల దీన్ని నేను రద్దు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. రేట్లు కూడా ఎక్కువగా తీసుకున్నారు, దానివల్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని చెప్పాం. మరి ఈరోజు ప్రజలకు నువ్వు ఏమి ఇస్తున్నావు? ఇవాళ పుంకాను పుంకానుగా మనం టీవీలో ద్వారా ఆ 3,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టగలిగినట్టయితే వ్యవస్థ ఈవేళ ఎక్కడికి చిన్న భిన్నంగా అనేటువంటి పరిస్థితి. ఇటు ఒక పక్క సామాన్యుడి యొక్క సంక్షేమాన్ని పరిరక్షించడానికి, అటు ఒక పక్క కార్మిక లోకాన్ని ఆదుకోవడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి ఈ కరెంటు వ్యవస్థని ప్రతి ఒక్కరు అందుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే పోను నువ్వేమన్నా గమ్మనున్న సంక్షేమం కావాలి, ప్రజలకు అవసరం లే. గొప్పగా చెప్పుకుంటూ 135,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాను ఈ 3 సంవత్సరాల కాలంలో అని. ఆ సంక్షేమం వల్ల ఎవడైనా ఆర్థికంగా పరిపూర్తి చెందగలిగినటువంటి పరిస్థితి ఉందా? ఒకసారి దాని మీద కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ విద్యుత్ మీద మనం చూసుకోవాల్సి వస్తే ఇవాళ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. సామాన్యుడికి ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏ అయితే ఉన్నాయో, హాస్పిటల్స్ అలాంటి వాటి